ఇక ఇదే అంశంపై స్పందించడానికి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కడప నుండి వెంకటేశ్వర్లు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. స్వామీజీ విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా? తప్పకుండా మేడం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ మేడం. స్వామి పరిపూర్ణానంద స్వామి వారు అనేక మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతున్నారు. అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ప్రజలకు దగ్గరగా అవుతున్నటువంటి విధానాన్ని చూసి కేసీఆర్ ప్రభుత్వం నీచమైన చర్యకు దిగజారింది. అయోధ్య రాముడైనటువంటి శ్రీరామచంద్రులపై నీచమైన విమర్శ చేసినటువంటి కత్తి మహేష్ పైన చర్య తీసుకోకుండా కేవలం కంటి తుడుపుగా ఒక కామెడీ యాక్టర్ పైన చర్య తీసుకొని అత్యంత గౌరవప్రదమైనటువంటి శ్రీరామచంద్రుల వారికి భక్తుడుగా ఆయన సేవలో నిరంతరం శ్రమించేటటువంటి పరిపూర్ణానంద స్వామిపై ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన చర్యకు హైకోర్టు తీసుకున్న నిర్ణయం సగర్వంగా హిందూ జాతి మొత్తానికి గర్వకారణం. ఇది కేసీఆర్ కు చెంపపెట్టు. ఇలాంటి ఎన్ని దెబ్బలు జరిగినా కేసీఆర్ మూర్ఖత్వం ఇంకా వదలలేదు. కేసీఆర్ మూర్ఖత్వం వదిలి హిందూ సమాజాన్ని కించపరిచే చర్యలు రద్దుపరచుకోవాలని తెలియజేసుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా స్వామివారి యొక్క కృషికి వారి భక్తికి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సాదరంగా స్వాగతిస్తున్నాం. మేము హైకోర్టుకు భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ పైన అత్యంత గౌరవప్రదమైనటువంటి హిందువులు దీన్ని హర్చిస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు.